మనము పోయినా అంటే ఆ శనివారం రాత్రి అదిలో మనం నేర్చుకున్న విషయం మీరు మనసులో ఉంటున్నట్టుగా అనుకున్నాం. మత్తయి సువార్త 25 అధ్యాయంలో 1 నుండి 10 వరకు ఉన్న వాక్యం, ఆ వాక్యములు 10 మందులు కన్యల గురించి రాయబడింది. అదే రాత్రి చెప్పారు. తర్వాత యేసుక్రీస్తు తన శిలువ మరణం మునుపే కూడి వచ్చిన బిడ్డలకి చెప్పిన మాట, అంటే తన శిష్యులకి చెప్పిన మాట మనం విన్నండి. మత్తయి సువార్త 25 అధ్యాయము 14 నుండి 30 వరకు ఎవరైనా ఒకటి చదవచ్చా స్పీడ్గా? మత్తయి సువార్త 25 అధ్యాయము 14 నుండి 30 వరకు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తాలంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఏవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తాలంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటిలో వ్యాపారం చేసి మరి 5 తాలంతులు సంపాదించను. అలాగనే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించను. అయితే 1 తాలంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టను. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తాలంతులు తీసుకున్న వాడు మరి 5 తాలంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తాలంతులు అప్పగించివే అవి యుగాగా మరి 5 తాలంతులు సంపాదించిదివని చెప్పాను. అదని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటిని నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదనను. సరే అండి, ఇక్కడ అది మొత్తం చదవాలి, మీరు తర్వాత చదివి వినండి. మత్తయి సువార్త 25 అధ్యాయము 14 నుండి 30 వరకు. అక్కడే తలందు గురించి దేవుడు మాట్లాడుతున్నాం. ఆ తాలెంట్ గురించి దేవుడు తన శిష్యులకి చెప్తున్నాం. అంటే మత్తయి సువార్త 25 అధ్యాయములు అది మనం చదివినప్పుడు 1 నుండి 10 వరకు 10 కన్యల గురించి చెప్పారు. ఎందుకంటే అది సిద్ధపడడానికి చెప్పింది. తన శిష్యులు తన జీవితం సిద్ధపరచడానికి దేవుడు చెప్పింది. తర్వాత 14 నుండి కిందకి మనం చదివితే తన శిష్యులు తన దేవుని బిడ్డలు తన జీవితములు దేవుడు నీకిచ్చిన తలందలు వినియోగపరచడానికి దేవుడు చెప్పింది. ఈ తలందలు మీరు వినియోగపరచలేకపోతే ఒకరోజు దేవుడు నీకు లెక్కే అప్ప చెప్పడానికి లెక్కే అడుగుతుంది. ఒకరోజు నీకిచ్చిన తలందు నీ వ్యాపారం చెయ్యలేకపోతే ఒకరోజు దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని లెక్క అడుగుతుంది. అంటే ఇది విషయము బాగా తెలుసుకోవాలి. అందుకని దేవుడు తన శిష్యులకి మాత్రం కాదు, ఈనాడు బ్రతికిన దేవుని బిడ్డలు కూడా దేవుడు చెప్పిన మాటే అది. మీరు ఈ వాక్యం ఎప్పుడైనా వినినట్టుగా ఉన్నారని అనుకున్నాం. మత్తయి సువార్త 25 అధ్యాయము 14 వాక్యం ఒకసారి చదవండి. ఒక మనుషుడు దేశాంతరముకి ప్రయాణం చేశారు. అప్పుడు తన దాసు
ఇది ఇచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? దేశాంతరం వెళ్ళిపోయింది. ఆయన చెప్పుకొని వెళ్ళారు, నేను తిరిగి వస్తా అని చెప్పుకొని అతను వెళ్ళింది. మత్తయి సువార్త 25:19 వాక్యం చూడండి. బహు కాలమైన తర్వాత దాసుడు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొని. ఎన్ని ఎన్ని దినములు? బహు కాలమైన తర్వాత ఆ దాసుడు యజమానుడు తిరిగి వచ్చారు. హలో అలాగా మన కూడా బెగు దినముల తర్వాత, బెగు కాలం తర్వాత యేసయ్య వచ్చి నీ చేతులు అప్పగించిన తలంతులకి దేవుడు లెక్క అడుగుతుంది. స్తోత్రం. అడిగినప్పుడు మనం ఏం చేయాలి? లెక్క అప్ప చెప్పాలి. స్తోత్రం కలిగిన గాక. నీ ఎసకేల్ గ్రంథం చూడండి. ఎసకేల్ గ్రంథం 22:14. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్పు కోనుట చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుంటునా? యెహోవాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నెరవేరుస్తును. ఏంటి అక్కడ రాయబడిన మాట మీరు విన్నారా? నాకు అర్థం కాలేదు. 13 నుండి కలిసి చదవండి. నీవు వచ్చుకోనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనిచున్నాను. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుంటునా? యెహోవాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. అది తెలుగులో కొంచెం తేడాగా వచ్చినట్టుగా ఉందండి. బిహోల్డ్ దేర్ఫోర్ ఐ విల్ స్ట్రైక్ మై హ్యాండ్ టుగెదర్ అట్ యువర్ డిస్కంటెంట్ డిస్హానెస్ట్ గేమ్. ఎసకేల్ గ్రంథము 22:14. అనవసరంగా ఉన్న లాభాలు తెచ్చిపెట్టడం వలన, రక్తపాతం చేయడం వలన వాటిని నేను లెక్కడుగుతాను. అంటే దేవుడు నీకు లెక్క అడిగినప్పుడు నీ చెయ్యి బలం ఉన్నదా లేదా అని దేవుడు అడుగుతున్నది. రక్తపాతం లేనిది. అది 14 14 Can your heart courage endure, or can your hands be strong in the day when I deal with you? నీ చెయ్యి బలమైనది. అక్కడ తెలుగులో ఆ పదములు కొంచెం తేడా ఉందండి. కరెక్ట్ ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు నీ హ్యాండ్ బలమైనదిగా ఉన్నదా, బలమైనదిగా ఉన్నదా అని దేవుడు అడుగుతున్నది. చేతులు బలమున్నదా అని అడుగుతుంది ఇక్కడ కూడా. ఆ చేతులు బలముగా ఉన్నారని దేవుడు అడుగుతున్నది. అంటే దేవుడు అక్కడ తెలుగులు హృదయం అని చెప్తున్నారు. చేతులు కూడా ఉన్నాయి. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీకు లెక్క అప్ప చెప్పిన టైంలో అడిగిన టైంలో నీ చెయ్యి బలం చాలునా అని అడుగుతున్నాను. ఎందుకంటే నీ చేయితోనే కాదు, ఆయన చేతి నుండి ప్రతిఫలం పొందుతున్నారు. ఆ ప్రతిఫలం పొందిన టైంలో నీ చేత్తు బలము ఉన్నారా అని దేవుడు అడుగుతున్నది. అదే మాట ఇంకా యెషయా గ్రంథములకు కూడా రండి. యెషయా గ్రంథము 40:10. ఆ
తర్వాత అక్కడ ఒక మాట అంటే ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన బహుమానం ఆయన వద్ద ఉన్నది ఆయన వద్దది ఉన్నది ఆయన చెయ్యి ప్రతి కార్యము ఆయనకు ముందుగా నడుచుచున్నది అందులో కూడా కొంచెం తేడా ఉందండి రెండు మాట ఉంది కూలి ఆ కూలి ఉందా అదే లేదు అదే అదే జీతం చేతికి ఇస్తది ప్రతిఫలం దగ్గరే ఉంచుతది అది ఉందా అది ఆ పదం లేదు ఉందా అది ఇంగ్లీష్లో కూలి జీతం చేతికి ఇస్తారు బహుమానం దగ్గర ఉంచుతారని ఇక్కడ ఉన్నారు రెండు మాట నా బైబిల్ ఉందండి జీతము చేతివి నీ చెయ్యిన పనికి జీతము ప్రతిరోజు ఆయన పక్కన ఉంది అంటే బహుమానం ఆయన పక్షమున ఉంది కూలి వేరే బహుమానం వేరే ఇది రెండు రెండండి అది తెలుగులో అది రాలేదు అప్పుడు మన చెయ్యిన పనికి కూలి ఉంది బహుమానం వేరే కూలి అండి నీ చెయ్యిన పనికి దొరికిన కూలి బహుమానం ఏంటి అదే బహుమానం నాకు నా హృదయంలో నీ నాకు నా హృదయంలో ఏదైనా నీకు ఇవ్వాలంటే ఒక ఆశ ఉంటే కూలి కాక బహుమానం ఇస్తున్నది అబ్బా యేసుక్రీస్తు ఇదే రెండు కార్యములు చేస్తుంది ఒకటి మన చెయ్యిన పనికి కూలి ఉంది కొందరు అనుకున్నారు పని చేస్తే కూలి దొరకదు ఈ కార్యములు అలాగ జరుగుతున్నది న్యాయంగా కూలి దొరకలే దేవుడు అలాగ కాదు దేవుని కోసం నీ ఏ పని చేసుకుంటే దానికి ఏముంది కూలి ఉంది కూలి మాత్రం కాదు దేవుడు నీకు బహుమానం కూడా ఇచ్చిన దేవుడే స్తోత్రం అందుకని ఈ రాత్రి నా చెప్పబడిన మాట ఏంటంటే దేవుని బిడ్డలకు కూలి మాత్రం కాదు బహుమానం కూడా నీ ఒడిలోనికి ఇచ్చిన ఒక దినం ఉంది స్తోత్రం అలేదే చెప్పలేదు గట్టిగా రూత్ పొలములు పని చేశారు సాయంత్రం వచ్చినప్పుడు కూలి ఎంత దొరికింది ఆరు మాణికలు ఏడారు కంటే ఆరు మాణికలు దొరికింది ఇంకా అమ్మకి ఒక బహుమానం దొరికింది ఏది ఆడికి అమ్మకి ఒక బహుమానం దొరికింది అంటే ఏంటంటే బోయసుకి తన భర్తగా ఆడికి దొరికింది స్తోత్రం ఈ రాత్రి నిన్న చెప్పిన మాట వినండి ఆరు మానం ఇచ్చారట హలో ఎందుకు ఆరు ఇచ్చారు ఆరు రోజుకి బ్రతకడానికి దేవుడు నీ ఒడిలోలు ఇచ్చారు ఏడారు రోజు నీకేం లేదు నీ చెయ్యిన పనికి కూలి లేదు నీకు బహుమానం దొరుకుతుంది స్తోత్రం నీ ఏం తెలుసుకొని అల్లేరు చెప్పిందని నాకు తెలియదు ఈ భూమికి దేవుడు సృష్టించి ఎన్ని సంవత్సరం అయింది 6000 సంవత్సరం అయింది ఇంకా 7 సంవత్సరం యేసయ్య రావాలి ఆరు రోజు భూమిలో పని చేయించినందుకు నీ డైలీ బ్రెడ్ నీకు దొరుకుతుంది హలో
బైబిల్ చెప్పుతున్నది ప్రతిదిన ఆహారము అవును కదా. లూకా సువార్త 11వ అధ్యాయం ప్రార్థన ఏంటి? ప్రతిదిన ఆహారము దయచేయమని ఆ ప్రార్థన నుండి స్తోత్రం. దేవుడు మనకి లోకములు జీవించినప్పుడు మనకు కావలసినది అన్ని ప్రతిదినమే. ప్రతిరోజు దొరుకుతుంది. బియ్యం ఎలాగా దొరుకుతుంది? ఎవరు చెప్పలేదు? స్టోర్ నుంచి బియ్యం ఎప్పుడు దొరుకుతుంది? ఒక్క నేలకి. జీతము, జీతం దొరుకుతున్నది ప్రతిరోజు. జీతం దొరుకుతున్న నెలకే స్తోత్రం. ఉద్యోగం చేయని వాడికి, ఉద్యోగస్తుడికి దేవుడు, ఉద్యోగం చేయని వాడికి నెలకే జీతం. బియ్యము గవర్నమెంట్ మనకి ఇచ్చిన నెలకే. గవర్నమెంట్ ఇచ్చినదన్నీ మనకి నెలకే. కానీ యేసు ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన నెలకి కాదు. ప్రతిరోజు నీకు కావలసినదాన్ని ఇచ్చిన దేవుడే. స్తోత్రం. అలాగే చెప్పుకొని వెళ్ళిపోతా వెళ్ళిపోతానండి. మన విషయంలోకి రావాలి. మత్తయి సువార్తలో తిరిగి రండి. మీ చెయ్యిన పనికి నీకు జీతం ఉంది, బహుమానం ఉంది. అది మనసులో ఉంచుకొని మీరు వినండి. మత్తయి సువార్త 25 అధ్యాయము 15 వాక్యం 15. హలో, చాలు. హలో, ఈ దాసునికి అందరికి ఇచ్చారు కదా. ప్రతి మనిషిని సామర్థ్యం చెప్పున దేవుడు ఇస్తుంది. సామర్థ్యం చెప్పున వారి చేతులకి తలందలిస్తుంది. నేను చెప్పిన అర్థమైందా లేదా? ఒక్కడికి మంచి సామర్థ్యం ఉంది, అతనికి ఎంత ఇచ్చారు? 5. ఇంకొకరికి కొంచెం సామర్థ్యం ఉంది, 2. ఇంకొకరికి దానికంటే కొంచెం తక్కువ ఉంది సామర్థ్యం, ఆయనకు ఒకటే. వచ్చిన వారికి అందరికి ఏమిచ్చారు? తలంతలునిచ్చారు. ఎవరికి ఇవ్వలేని వాడు లేదు. సంఘ లోపలికి వచ్చిన దేవుని బిడ్డలకి, ప్రతి బిడ్డలకి దేవుడు తన సామర్థ్యం చెప్పిన నీ చేతులకి ఏదో ఒకటి తలంతలు దేవుడు ఇచ్చారు. ఇవ్వలేని వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. జాన్ గారికి దొరకలేదా? దొరకలేని వాడి స్తోత్రం చెప్పడానికి చెప్పండి. మీరు అల్లెలూయ చెప్పిన దొరికిన వాడి స్తోత్రం చెప్పండి. ప్రతి బిడ్డలకి ఏం దొరికింది? తలంతలు దొరికింది. ఎలాగా ఇచ్చారు? నీ సామర్థ్యం చెప్పిన. ఇది అర్థమండి. మనం కొంచెం కూడా ముందుకు వెళ్తాను. రోమా పత్రికలకి రండి, 12వ అధ్యాయంలో రండి. 12వ అధ్యాయం 3వ వాక్యం. ఏ 12వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వాక్యం. తన్ను తాను ఎంచుకొని ఎక్కువగా ఎంచుకొనక దేవుడు సమృద్ధి గలవాడు అంతకే తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడి ఉన్న కృపను బట్టి
ఎలాగని ఆ వాక్యం చదివినప్పుడు అర్థమైందా? విశ్వాస పరిణామం అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కరికి ఎలాగించారు? హలో, గాడ్ హాస్ అప్రోప్రియేటెడ్ టు ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫెయిత్ అండ్ పర్పస్ డిజైన్ ఫర్ సర్వీస్. ఇంగ్లీష్ లో చదివినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతున్నది. అక్కడ నిలబడి చెప్పండి, హలో, నీ విశ్వాసముల పరిణామం అనుసరించి అంటే నీ డిగ్రీ అంటే ఇంగ్లీష్ లో అలాగే అజిత్ గారు పాస్ గారు చదివించి వినిపించిన డిగ్రీ. ఏ డిగ్రీ ఉందా? స్తోత్రం చెప్పలేదు. విశ్వాసము నీకు ఎంత డిగ్రీ ఉందో ఆ డిగ్రీ అనుసార దేవుడు నీ చేతికి అప్పగిస్తారా నాయన? ఎవరికి అర్థం అవ్వలేదట. నీ విశ్వాసములకి నీకు ఎంత డిగ్రీ ఉంది? కొందరు ఒకటే క్లాసే, కొందరు 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 విశ్వాసి ఇప్పుడు అంటే యూకేజీ, కొందరు నేర్సరీ. హలో, నా తోడుగా ఉన్నారంటే నాకు తెలియదు, ఎందుకు సైలెంట్గా కూర్చున్నారు, ఎందుకు భయం పట్టుతున్నా. కొందరు ఇప్పుడు ఎక్కడికెళ్తారు? నేర్సరీలే. కొందరు ఇప్పుడు యూకేజీ, కొందరు ఒకటి క్లాసులు, కొందరు పది క్లాసులు, కొందరు డిగ్రీ. హలో, ఎస్తారా? దేవుడు నీకు ఇచ్చిన తలంతులు నీ డిగ్రీ చూసి, హలో, డిగ్రీ అంటే మీకు అర్థమైందా? విశ్వాసమైన డిగ్రీ చూసి దేవుడు నీ చేతికిస్తుంది. ఎంత డిగ్రీ ఉందమ్మా? ఒక్కసారి నీ సర్టిఫికెట్ ఒక్కసారి చూడ. ఎస్తారా? బాప్టిజం పొంది 10 సంవత్సరం అయింది, ఇప్పుడు కూడా నేర్సరీలు కూర్చున్నారు. నేర్సరీలు, హలో, ఇప్పుడు కూడా ఎక్కడ కూర్చున్నారు? నేర్సరీలు కూర్చున్నారు, ఒకటి క్లాసులే. ఇప్పుడు కూడా మీకేం కావాలా? ఏబిసిడి చెప్పాలి. ఏబిసిడి 10 సంవత్సరం అయింది, ఇప్పుడు కూడా ఏబిసిడి చెప్పాలట. అమ్మా, ఒకసారి ప్రార్థన చెయ్యమ్మంటే 10 సంవత్సరం అయింది, సంఘములకు వచ్చి ప్రార్థన రాదు. ప్రార్థన చేసా ప్రారంభించి హల్లెలూయా హల్లెలూయా దేవ హల్లెలూయా దేవుడా దీవించి హల్లెలూయా దేవుడా మమ్మల్ని సాంతి హల్లెలూయా హల్లెలూయా అన్ని తీసుకుంటే ప్రార్థన తక్కువ. ఆలయ ఒక పక్క పెట్టండి, ప్రార్థన ఒక పక్క పెడితే కొంచెమే. ఎవరు స్పందించలేదు, ఏమైందో? నీ డిగ్రీ చెప్పిన విశ్వాసముల డిగ్రీ చెప్పిన చొప్పున దేవుడు డిగ్రీ విశ్వాసముల డిగ్రీ చొప్పున నీ చేతికి దేవుడు తలంతులు దేవుడు ఇచ్చిన ఇచ్చినట్టుగా దేవుడు వాక్యం చెప్పుతున్న సంఘములు వచ్చిన దేవుని వీటికి అందరికి ఇచ్చారు సామర్థ్యం చెప్పున. పెరిగండి, క్రైస్తవ జీవితం పెరగండి. ఇప్పుడు కూడా చంటి బిడ్డల వలన మాట్లాడకూడదు. ఆడి నన్ను ముట్టారు, ఆడి నన్ను చూశారు, ఆడి నన్ను ఇలాగ చెప్పారు, అలాగ చెప్పదు కాదు. మెచ్యూరిటీ అవ్వాలి అని తెలియదు అని చెప్తున్నారు, నాకు తెలియదు. పరిపక్వత ఏమండి? పరిపక్వత అంటే పెద్దర్థం. ఇప్పుడు కూడా కొందరికి ఇప్పుడు కూడా ఏం కావాలి? పాలే. ఎప్పుడు ఎక్కడ పడుతున్నారు? 5 సంవత్సరం అయింది. పోనండి, అక్కడ నిలబడి అయితే సమయం పోతుందండి. దేవునికి స్తోత్రం. అదొక ప్రసంగం అయితే అలాగే అవుతుంది మాట. ఇది బైబిల్ స్టడీ కాదా? అందుకని ఇని మొదటి పీతలు చూడండి. 4:10
ఎలాగమ్మ చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏం చేయాలి? ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. హలో, అంటే నేను చెప్పిన మాట ఏంటంటే ఒక్కొక్కరికి స్పెషల్ స్పిరిచువల్ గిఫ్ట్, అది ఒక్కొక్కరికి అండి. దేవుడి సంఘ లోపలికి వచ్చిన ప్రతి మనిషిడికి సామర్థ్యం చెప్పిన దేవుడిని చేతులు అప్పగించారు. అందరు కొందరు అనుకని నాకేటి దొరకలేదట, దొరకలేదండి. ఎవరు చెప్పారు? వాక్యం అలాగా చెప్పుతున్నారు. నీ సామర్థ్యం చెప్పిన దేవుడు నీ చేతులు తలందరిచ్చారు. 5:2:1 అదే మొదటి మాట. మొదటి మాట ఏంటంటే నీ సామర్థ్యం చెప్పిన దేవుడు నీకు తలందరిచ్చారు. రెండో మాట 16 చూడండి, మత్తయి సువార్త 25:16. హలో, చాలు చాలు, నీకు సామర్థ్యం చెప్పిన దేవుడు నీ చేతులు ఇచ్చారు కదా, దొరికినకి ఏం చెయ్యాలి? ఎవరు చెప్పలేదు? దొరికిన దేవుడు నీకు ఇచ్చిన తలందు నీ ఏం చెయ్యాలి? వ్యాపారం చెయ్యాలి. వ్యాపారం చెయ్యడానికి దేవుడు నీ చేతులు అప్పగించారు. రెండో మాట, మొదటి మాట ఏంటంటే సామర్థ్యం చెప్పిన ఇచ్చారు. రెండో మాట దేవుడు నీకు చెప్పిన మాట ఏంటంటే, రెండో మాట నీ వ్యాపారం చెయ్యాలి. స్తోత్రం. కొందరు ఇప్పుడు కూడా దొరికిన ఏం చెయ్యలేదు, వ్యాపారం చెయ్యకుండా ఇంటికి కూర్చున్నారు. స్తోత్రం కలిగిన గాక. గట్టిగా ఎవరు స్తోత్రం చెప్పలేదు, ఏం చేయాలి? ఇక్కడ మొదటి కొరింథీ పత్రికలోకి రండి, 12 రండి, 7 చూడండి. ఈ తలంది ఎందుకు ఇచ్చారు అమ్మా? వ్యాపారం చేయడానికి. మానిఫెస్టేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఫర్ కామన్ గుడ్. ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట, అందరికి ప్రయోజనము కొరకు. నీకు హలో 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 వినండి, నీకు దొరికిన తలంతలు నీ ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. వ్యాపారం చెయ్యినప్పుడు ఎలాగా చెయ్యాలి చెప్పండి? అందరు చెప్పాలి. అవి ఎలాగా చెయ్యాలి? అందరికి ప్రయోజనం కొరకు నీ అది వ్యాపారం చేయాలి. మనం వ్యాపారం చేయడం అందరికి కాదు, వాడికి వాడికే. అందరు సైలెంట్గా కూర్చున్నారండి. వాడికి వాడికి కాదయ్యా, నీకు దొరికిన తలందలని వ్యాపారం చేయనప్పుడు అందరికి ప్రయోజనకరంగా రీతిగా నీకు దొరికినది నీ చేయాలి, వ్యాపారం చేయాలి. అందరికి ప్రయోజనకరంగా ఎవరు వ్యాపారం చేయను వారికి? అందుకనే కదా పాత్రలు అందరు ఇప్పుడు 5-6 కొనడానికి కారణమండి. హలో, వారి వారికి మాత్రమే అవుతుంది ప్రయోజనం కలుగుతున్నారు. అలాగ కాదండి,
దేవుడి బిడ్డలకి దొరికిన అన్ని అందరికి ఏం చేయాలి? ప్రయోజనం కొరకు దేవుడు నీకు ఇచ్చారు. ఏంటి అది ఆ వాక్యం ఒకసారి కూడా? ఓ మొదటి కొరింథీ 12:7 అందరికి ప్రయోజనం కొరకు ఆత్మ ప్రత్యక్షత, ఆత్మశక్తి, ఆత్మ వరములు అందరికీ ప్రయోజన కొరకు దేవుడు నీకు ఇచ్చారు. హలో, సైలెంట్ అయిపోయిందా? నాకు తెలీదు. కొరింథీ పుస్తకం నాకు అండి, మొదటి కొరింథీ 14:2 రండి, 13వ వాక్యం. భాషలో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి గల కోటకై ప్రార్థన చేయవలేను. నేను భాషలో ప్రార్థన చేసినే ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతోనే ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును. ఏదాగా నీ చదవున్నది ఎన్ని ఎన్ని చదివేరండి అమ్మా? ఇది చూడండి 14, మొదటి కొరింథీయులు 14:6 వాక్యం చదవండి. 5వ వాక్యం అమ్మా అమ్మా సారీ 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 అమ్మా సారీ 3వ వాక్యం చదవమ్మా. 3వ వాక్యం వినండి, అర్థమైంది. భాషలతో మాట్లాడిన వాడు తనకి తానే వ్యాపారం చేసిన క్షేమాభివృద్ధి చెందుతున్నాం. హలో, తనకి తానే దేవుడిచ్చిన వరములు అన్య భాషలు మాట్లాడి ఆరాధించినప్పుడు తనకి తానే క్షేమాభివృద్ధి చేస్తున్నారు. అన్య భాషలని మాట్లాడలేదు, అన్య భాషలు ఆరాధన చెయ్యలేకపోతే నీకు క్షేమావృత్తి కలగదు. కలగాలంటే అన్య భాషలు దేవునికి ఆరాధించండి. అప్పుడు దేవుడు ఆత్మ మనకెచ్చిన అంటే మనము క్షేమావృత్తి చెందాలి. అదే ప్రకారంగా అందరికి క్షేమావృత్తి కలిగినట్టుగా నీలో ఆత్మ ఆత్మశక్తి వినియోగించాలి. హలో, నేను చెప్పిన అర్థమయ్యలేదు. ఇప్పుడు నీతో నీ వాక్య పరిచయం చేసినప్పుడు 5 ఫోన్ ఇక్కడ సెట్టి వేసి వాక్య పరిచయం చేస్తున్నారు. ఇది దేనికి? నీకు అందరికి క్షేమావృత్తి కలగడానికి నేను ఈ వాక్య పరిచయం చేస్తున్నా మీకందరికి. అదే ప్రకారంగా నాకు క్షేమావృత్తి కలగడానికి నేను అన్య భాషల దేవునికి ఆరాధన చేస్తున్నాను. స్తోత్రం. అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన తలంతులు నీ వ్యాపారం చెయ్యమ్మా. పాట పాడు, నాకు ఒక తలంది ఇచ్చారు, అది నీ పాట పాడు. ప్రార్థన చెయ్యడానికి ఒక తలంతు దేవుడిచ్చింది, నీ ప్రార్థన చెయ్యు. పరిశుద్ధంగా జీవించడానికి ఒక తలంతిచ్చు, పరిశుద్ధంగా జీవించు. వాక్యం చెప్పడానికి దేవుడి నీకు తలంతిచ్చని నీ వాక్యం చెప్పు. వాక్యం చెప్పిన పాస్టర్ గారికి దూరం పెట్టి నీ వాక్య పరిచయం చేయకూడదు. హలో,
బైబిల్ చెప్తున్నారు స్త్రీడ స్థల స్త్రీ యొక్క తల ఎవడు పురుషుడు తల యేసు అలాగ చెప్పు అంటే ఆయన అర్థం అంటే స్త్రీ శరీరం అయితే పురుషుడు తల పురుషుడు శిరస్సు ఆ శిరస్సు కింద సంఘ లోబడి ఉండాలి అని అర్థం పాస్టర్ గారు లేకపోతే సంఘం ఉండరు సంఘ బిడ్డ లేకపోతే పాస్టర్ ఉండరు అందుకని నాకు వరం ఉందని కోరి పాస్టర్ గారు లేకుండా పని పని చేస్తే అన్ని ఓడిపోతుంది ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆ తలంతులు మనమే చేయాలి అందరికి ప్రయోజనకరంగా వ్యాపారం చేయండి అందుకు పౌలు గారు చెప్పిన మాట తిమోతియస్ గారికి చెప్పిన మాట మీరు వినండి 2 తిమోతియస్ 1:6 అక్కడక్కడ ఉండండి దేవుడి కృపావరం ఏం చేయాలి హలో ఫ్యాన్ ఇన్ ద ఫ్లేమ్ ఎలాగా ఫ్యాన్ వేస్తే ఏమొస్తుంది గాలి వచ్చినప్పుడు అగ్ని ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆ వాక్యం అర్థం కాలేదు పౌలు గారు చెప్పిన నేను నీకు ఒకసారి కూడా నీ ఏం చెయ్యాలి నీకు దొరికిన కృపావరం ఏం చేయాలి అగ్ని ప్రజింప అగ్ని ప్రజలింప చేయడానికి ఏం చేయాలి కట్టు ఏ లోక ప్రకారం చెప్పుతున్నారయ్యా గాలి వస్తాయా వెలుగుతుందా మండుతావా అగ్గి పెట్టేసి కదా అగ్గి ముట్టించాలి దానికి ఏం కావాలా బుగ్గులు ఉండాలి కర్ర ఉండాలి బుగ్గులు లేకపోతే కర్రలు ఉండాలి కర్రలు ఒక సైడ్ ఉంచి అగ్గిని ముట్టితే ఏమవుతుంది మెల్లిమెల్లిగా వెలిగి వస్తుంది మండుతుంది ఇప్పుడు నీకు అర్థం అప్పుడు నీలోనిలున్న అగ్ని మంటాలంటే అగ్ని మంటలేని వాడికి ఏం చేయాలి అగ్నిలు ముట్టించరు అది ముట్టించరు నేను మాత్రం మండుతున్నారు నేను మాత్రం మండుతున్నారు అది కాదు నీ మండిన లెక్క ప్రకారంగా మంటలేని వాడికి ఏం చేయాలి మంటి అంటించాలి దానికి కృపావర దేవుడు నీకు ఇచ్చారు నీకు అర్థమైందా లేదా నాకు తెలియదు స్తోత్రం ఇప్పుడు మీ మీ ఇంటిలో ప్రార్థన పెట్టమ్మా నీ కుటుంబం వెళ్ళి ప్రార్థన పెట్టమ్మా అంటే చెప్పడానికి ఉన్న కారణం ఏమంటే నీలో కొందరులు ఇప్పుడు అగ్ని మంటలే అగ్ని మంటిన దేవుడి బిడ్డలందరూ కలిసి వచ్చి ఆరాధించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అగ్ని మంటలేని వ్యక్తి ఏమవుతుంది సూత్ర చెప్పండి గట్టిగా
వ్యాపారం చేయండి. అందుకని నేను చెప్పిన మాట, దేవుడు బిడ్డలారా నీ వ్యాపారం చేయండి, నీ అగ్ని మంట సరి అయిన రీతి అగ్ని మండితే పచ్చ పచ్చగా ఉన్న కర్ర కూడా ఏమవుతుంది? పచ్చ పచ్చ కర్ర అంటే నేను చెప్పిన ఏంటంటే పాప చేసి తిరిగిన వాడు సంఘం లోపలికి వచ్చి కూస్తే ఆడి జీవితం కూడా ఏమవుతుంది? ఆగ్ని మండుతుందయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, కాసేపు 2 సెకండ్ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, తిమోతి గారికి పౌలు చెప్పిన నాయనా నీ దొరి నీకు దొరికిన అగ్ని నీ ఏం చేయాలి? ప్రజలింప చెయ్యండి. ప్రజలింప క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా ప్రజలింప చెయ్యలేకపోతే నీలో నుండి అగ్ని ఆరిపోతుంది. పాట పాడి ఆరిపోయిన దీవట్టిలో ఆరిపోయిన దీబట్టులు అనేది ఏం చేయాలి? ఆ దిగట్టిలు ఈ రాత్రి వెలుగంటే స్తోత్రం. ఆరిపోయిన దిగిట్టిలు దిగిట్టులు ఏమవాలి? ఆరిపోయిన దీపం పట్టుకొని తిరిగితే ఏమవుతాం మరి రాత్రిలు? అదే ఇప్పుడు కూడా మీ పడిపోవడానికి కారణం ఏంటి? దీని ఏమిటి? దీపం దీపం మారిపోయింది, దాన్ని బట్టి ఎక్కడికి వెళ్తున్నానే త్రోవ తెలియకుండా గోడలు తగిలి నీ పడిపోతుంది. అందుకని బైబిల్ స్టడీ చేసిన కారణం ఏంటంటే మనలోనున్న ఆ దేవుడు ఇచ్చిన కృపావరములు ఆరిపోకుండా మళ్ళీ ప్రజలింప చెయ్యడానికి వాక్య పరిచర్య వలన, ప్రార్థన వలన, ఆరాధన వలన మీ దీప నీ ఊళ్ళున్న అగ్ని ప్రజలింప చెయ్యు. ప్రజలింప చెయ్యమని చెప్పిన అంటే వ్యాపారం చెయ్యట అయ్యా. స్తోత్రం. నీ నీ దగ్గర వెలుగు రాత్రిలో నీ దగ్గర వెలుగుంటే వెలుగు లేని వాడు ఎవరి దగ్గరికి వస్తుంది? అదే అందుకని నేను చెప్పిన నీ సరిగా వెలిగిస్తే వెలుగు లేని వాడు మీ దగ్గరకు వస్తుంది. అందుకని నీ ఆత్మీయంగా నీలో నిన్నున్న దేవుడిచ్చిన వరములు నీ ప్రజలింప చేస్తే అన్ని కీడలు. ఇప్పుడు బయట లైట్ వెలిగింది అనుకో, లైట్ వెలిగింది అన్నప్పుడు ఆ ఏరియాలున్నా చిన్న చిన్న పురుగులు అన్ని అక్కడికి వస్తుంది. ఎక్కడికి? అదే నీ సరి అయిన రీతిగా వెలిగిస్తే ఆత్మలు నీ దగ్గరికి వస్తా, ఆత్మలు నీ సన్ని నీ దగ్గరికి వస్తుంది. నీ ఆడి దగ్గరికి వెళ్ళడానికి అక్కర్లేదు, ఎందుకంటే వెలుగు నీ దోణిలో ఉన్న కాబట్టి. ఈ రాత్రి వాక్య పరిచర్య చేసిన సమయంలో నీలో నున్న కృపావరము ప్రజలింప చెయ్య. ఈ రాత్రి వాట మిన్నే మర్చిపోకూడండి. ప్రతి బిడ్డలకి దేవుడు తలంతులు ఇచ్చారు. ఆ తలంతులు ఎందుకంటే నీ ప్రజలింప చెయ్యా.
నీ వ్యాపారం చేయాలి. నీ గ్రామంలో, నీ కుటుంబంలో, నీ ఊరిలో, నీ ఎక్కడ ఉన్న స్టేట్ లో అక్కడ వ్యాపారం చేస్తే చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి రెండవద నేను చెప్పిన మాట వ్యాపారం చెయ్యండి. దానికి సంబంధించిన మాట ఏం చెప్పారు? నీ అగ్ని ప్రజ్వలింప చేయాలి. పౌలు గారి అగ్ని ప్రజ్వలింప చేయని ఒక మాట ఉంది, అదొకసారి చదవండి. అపోస్తల గారి 27వ అధ్యాయం. రెండవ వాక్య 28 అపోస్తల కార్యము 28:2-3. Native showed us extraordinary kindness and hospitality, for they kindled a fire. చల్లి ఎక్కువ ఉన్న కాబట్టి పౌలు గారు ఏం చేశారు? అగ్ని ముట్టించారట. ఆత్మీయంగా చల్లి నీలోని ముట్టినప్పుడు నీ అగ్ని ముట్టించమ్మా. అగ్ని ముట్టించడానికి పుల్లలు తీసుకొని అగ్ని లేశారు. ఈ రాత్రి వాక్య పరిచర్య చేసినప్పుడు కొన్ని పుల్లలు కూడా ఇప్పుడు కూడా అగ్ని కాలలే. కొన్ని విశ్వాసులు ఇప్పుడు కూడా అభిషేకం పొందలే. కొన్ని విశ్వాసులు ఇప్పుడు దేవునికి ఆరాధన చేయలే. అటువంటి వ్యక్తికి ఈ అగ్నిలోనికి ఆ పుల్లలకి పడేసండి. హలో పుల్లలో పుల్లలేరి ఎవరు చేశారు ఆ పని? పౌలంటే పౌలికి వేడి తగలాలని కింద పుల్లలు కావాలా? తోడుగా ఉన్నవారు ఆ ఓడలు ప్రయాణం చేసిన 270 మంది మనుషులు ఆ ఓడ పద్దలాయినప్పుడు 270 మంది మనుషులు సముద్రములుంటి మెలితా దీపిలికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు అందరు చల్లి మారడానికి ఒక్క మనిషి నిలబడారు. పౌలు గారు అగ్ని ముట్టించారు, పుల్లలేరారు. ఈ రాత్రి నేను మాట ముగించిన ముందుకు నేను చెప్తున్నారు, ఒక్క మనిషిని ఉంటే చాలు. ఒక్క మనిషిని అగ్ని ముట్టితే 270 మంది మనిషిని చల్లి మారిపోయినట్టుగా ఒక్క మనిషిని వరణ జరిగితే ఈ రాత్రి వాక్యం విన్న దేవుడి విడలేక పరిశుద్ధాత్మతోని నేను చెప్పుతున్నా, నీ వలన కొన్ని కొన్ని పుల్లలు ఈ రాత్రి మంటాలి మంటాలి మంటాలి. ఓ రబాన చతురి ధీరబాల గటగ ధీరగ నగ జనగ సందర జనగ
యేసు నామములో విడుదల కలగట్టే. కొందరు కొన్ని కొన్ని పుల్లలు ఈ రాత్రి అగ్ని మంటినగాక నీ ముట్టించడానికి రెడీ అయితే కొన్ని పుల్లలు కూడా అగ్ని పడతాది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ఇంటిలో 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 అగ్ని ముట్టించా. అగ్ని ముట్టితే కొన్ని పుల్లలు కూడా అగ్ని పడతాది. స్తోత్రం కలిగినగాక దేవునికి స్తోత్రం కలిగినగాక. రాత్రి దేవుడు విడలారా స్తోత్రం కలిగినగాక. అగ్ని ముట్టించు అగ్ని ముట్టించు అగ్ని ముట్టించు. అగ్ని ముట్టించడానికి అందమందులు రెడీ ఉంది ఈ రాత్రి. అలాగే అయితే నీ అగ్ని ముట్టిస్తే నీ భర్త కూడా కాలిపోతుంది అగ్నిలో. నీ అగ్ని ముట్టిస్తే నీ పిల్లలు కూడా అగ్ని పడతాది. నీ అగ్ని ముట్టిస్తే ఆత్మ ఆ అగ్ని ప్రతి బిడ్డల మీద ప్రజలింపజేస్తాదేసు. రక్తం చేయో యేసు నామములు విడుదల కలగట్టే. యేసు నామములు అల్పత జరగట్టే. యేసు నామములు స్వస్థత జరగట్టే. ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదల పంపిస్తున్నాం. అగ్ని ప్రతి కుటుంబ లోపలికి అగ్ని ప్రతి బిడ్డల మీదకి ప్రజలింప చేయనగాక. స్తోత్రం కలిగిన గాక యేసయ్య రక్తం చేయ. విడుదల జరగ విడుదల 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 స్వస్థత అద్భుతం జరిగట్టే. కొందరి మీదకి దేవుని అగ్ని ప్రజలింప చేయిన గాక. ఇప్పుడు వరకు అగ్ని నింపలేని వాడు మీదకి పరిశుద్ధాలు అగ్ని కాలిన గాక. కొద్ది బిడ్డల మీదకి దేవుని అగ్ని ప్రజలింప చేయిన గాక. రాయగడలు ప్రజలింప చేయాలి, ఆంధ్రాయిలు ప్రజలింప చేయాలి, విశాఖపట్నం ప్రజలింప చేయాలి, ఇండియాలో దేవుడు పరిశుద్ధాలు బాబా ఈ రాత్రి ప్రజలింప చేయనగాక. సైలెంట్గా సైలెంట్గా ఉండకూడదండి. ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదల చేయబోతున్నా. నీ కుటుంబ లోపలికి అగ్గిని ప్రజలింప చెయ్య. అక్కడ అక్కడ నిలబడిన శక్తులు పారిపోను గాక. అక్కడ నిలబడిన సాతాను బంధనములు ఇరిగిపోతున్న గాక. ఆ రోగ బంధనములు విడుదల కలిగిన గాక. ఆ రోగ బంధనము స్వస్థత కలిగిన గాక. ఆ శాప తొలగిపోయిన గాక. సోంతూరి కమనియ రగజనగటగతి ఆరము స్తోత్రమేసయ్యా. ఉడబార దీరగడగ సందరగడగ రాత్రి విడుదల యస్సు నామములు జరుగునగాక.
దేవునికి వందనాలు స్తోత్రం అగ్ని ప్రజలింపజేయ అగ్ని ప్రజలింపజేయ సంఘ విరోధంగా కుటుంబ విరోధంగా నీ శరీర విరోధంగా పోరాటం చేయిన అంధకార శక్తి రాత్రి అగ్నిలో కాలిపోరుగాక ఘోరమైన ఘటక శాంతి ఫైర్ షడిబి కమానియా రగాల గదన బిడ్డి తల జరిగిన కాకాయాసయ్యా చందురారు కదన గడ గదియాల వర్షం బాలక అగ్ని 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 ప్రజలు బచాయ ప్రజలు బచాయ అగ్ని స్తోత్రం స్తోత్రం కలిగినగా ఆమేన్ ప్రార్థన చేయబోతున్నా కన్ను మూసుకోండి ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధమైన తండ్రి నీకు వందనా దేవుడా మనకిచ్చిన తాళందులు సామర్థ్యం చెప్పిన మనకు నీ ఇచ్చారు మనకిచ్చినది మన వ్యాపారం చేయడాలి రాత్రి వ్యాపారం చేయడానికి మమ్మల్ని ఒక్కసారి కూడా వాక్యంతో మనతో మాట్లాడిన స్తోత్రం సంఘ బిడ్డలు సంఘ బిడ్డలు ప్రతి బిడ్డలు ఆత్మశక్తితో దేవుని కృపా వరములోని వరముతో ప్రజలింప చెయ్యడానికి అందరికి దేవుడు సహాయం చేయన స్తోత్రం దేవుడు మనతో మాట్లాడిన స్తోత్రం దేవుడు మన దేవుడు మమ్మల్ని ముట్టిన స్తోత్రం దేవుడు మమ్మల్ని తాకిన స్తోత్రం అద్భుతం చేయన స్తోత్రం యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి ఆమే తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలను దేవుడు కాసమ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మమ్మల్ని అందరూ తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక ఆమే.